మొదటి సినిమాలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ పాత్రలో నటించిన రష్మి గౌతమ్ కొన్ని సినిమాలు చేసిన అంత గుర్తింపు రాకపోవడంతో బుల్లి తెరకు షిఫ్ట్ అయింది. జబర్దస్త్ షోతో మస్తు జబర్దస్త్ క్రేజ్ తెచ్చుకున్న రష్మి ఆ పాపులారిటీతో గుంటూరు టాకీస్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లో వచ్చిన గుంటూరు టాకీస్ మూవీతో రష్మి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక వరుస సినిమాలో అదే రకమైన పాత్రలతో అలరించింది అమ్మడు. ఇన్నాళ్ళు వయసు దాచిపెడుతూ వచ్చిన ఈ అమ్మడు ఓ టాక్ షోలో తన వయసు చెప్పక తప్పలేదు. సంవత్సరం క్రితమే అమ్మడి వయసు 38 అని చెప్పింది. అంటే ఇప్పుడు 39 అన్నట్టు అయింది. అయినా సరే ఈ వయసులో కూడా అమ్మడి అందాలతో వెరివాళ్ళం చేస్తోంది. ప్రస్తుతం అంతకుమించి సినిమాలో నటిస్తున్న రష్మి ఆ సినిమా టీజర్ తో మరోసారి మనసులను దోచేస్తుంది. ఇంతకు ముందు సినిమాలు ఎలా ఉన్నా ఈ అంతకుమించి సినిమాలో మాత్రం ఊహలకు మించి అందాలు ఆరబోస్తోంది తెలుస్తోంది. చూస్తుంటే రష్మి మళ్లీ మరోసారి రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. మరోసారి మతిపోగొట్టే అందాలతో అదరహో అనిపించింది రష్మి గౌతమ్. హర్రర్ నేపథ్యంతో వచ్చే ఏ సినిమాలు అమ్మడి అందాలే పెట్టుబడిగా పెడుతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా మరో గుంటూరు టాకీస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. జై రష్మి గౌతమ్ నటించిన ఈ సినిమాను జై డైరెక్షన్ లో వస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.